నిన్నటి ప్రీవియస్ వీడియోస్ లో ప్రీవియస్ క్లాస్ లో ఏ చాప్టర్ అయిపోయింది అని అంటే మనకి ముదిగొండ సారీ వెమిడవాడ చాళుక్యాస్ కంప్లీట్ చేశాం. ఈ రోజు టాపిక్ ఏంది అని అంటే ముదిగొండ చాళుక్యాస్. ఈ రోజు టాపిక్ ఏందమ్మా? ముదిగొండ చాళుక్యాస్. ముదిగొండ చాళుక్యాస్. ఈ ముదిగొండ చాళుక్యాస్ ఎవరు? వీళ్ళు ఎవరి యొక్క సామంతులు? మన తెలంగాణ ప్రాంతాన్ని ఎలా పరిపాలించారు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ముదిగొండ చాళుక్యులు ఎవరి కింద పనిచేసే వాళ్ళు అని అంటే ఒకటి వెంగి చాళుక్యాస్. ఏ చాళుక్యాస్? వెంగి చాళుక్యాస్. రెండవది వెంగి చాళుక్యాస్ తర్వాత రెండవది ఎవరు వస్తారని అంటే కళ్యాణి చాళుక్యాస్. ఎవరు? కళ్యాణి. కళ్యాణి చాళుక్యాస్. ఇంకా ఎవరు సార్ అంటే మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఎవరి గురించి చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్? వెములవాడ చాళుక్యులు. ఏందమ్మా? వెములవాడ చాళుక్యాస్. ఈ యొక్క సామంతుల ఈ ముదిగొండ చాళుక్యులు ఫీడియేటర్స్ ఆఫ్. ఎవరు ఫీడియేటర్స్? ముదిగొండ చాళుక్యాస్. ఓకేనా? రైట్ అన్నమాట. వెంగి చాళుక్యాస్ కి, కళ్యాణి చాళుక్యాస్ కి, ఈ వెములవాడ చాళుక్యాస్ కింద పనిచేసేటోళ్ళే ఈ ముదిగొండ చాళుక్యులు. మీకు ఇంకొక విషయం చెప్తా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఈ ఏదైతే వెములవాడ చాళుక్యాస్ ఉన్నదో ఈ వెములవాడ చాళుక్యలో ఒక రాజు ఎవరు? ఆదిత్య వర్మ విజయ ఆదిత్య. గోన విజయ ఆదిత్య. ఎవరు? గోన విజయ. గోన విజయ ఆదిత్య మరియు బద్దెగుడు. మరియు బద్దెగుడు వీళ్ళిద్దరు ముదిగొండ చాళుక్యాస్ యొక్క కింగ్స్ అన్నమాట. ఎవరెవరు? గోన విజయ ఆదిత్య అండ్ బద్దెగుడు. వీళ్ళిద్దరు గొడవ జరిగితే పారిపోయి ఎవరి దగ్గరకు వస్తారు? వెములవాడ చాళుక్యాస్ కింగ్ అయిన రెండవ హరికేసరి దగ్గర వచ్చి చెన్నూరు ప్రాంతాన్ని పరిపాలిస్తారు. ఎవరెవరు? మన గోన విజయ ఆదిత్య, బద్దెగుడు. వీళ్ళిద్దరు ఎవరు అని అంటే అమ్మా, వీళ్ళిద్దరు ముదిగొండ చాళుక్యాస్ అయిన రాజులు అన్నమాట. తర్వాత ఏమైతుంది అని అంటే అక్కడి నుంచి పారిపోయి వెములవాడ చాళుక్యాస్ అయిన రెండవ హరికేసరి అంటే గ్రేట్ కింగ్ ఆఫ్ వెములవాడ చాళుక్యాస్ అతని దగ్గరికి వచ్చి వర్క్ చేస్తారనమాట. పనిచేసి వీళ్ళిద్దరు దేన్ని రూల్ చేస్తారు అని అంటే చెన్నూరు ప్రాంతాన్ని రూల్ చేస్తారు. ఏ ప్రాంతాన్ని రూల్ చేస్తారు? చెన్నూరు ప్రాంతాన్ని రూల్ చేస్తారు. మీకు ఇంకా ముందు చెప్తా, ఒక్కొక్క రాజు గురించి చెప్పేటప్పుడు వీళ్ళ గురించి కూడా చెప్తా. వెములవాడ చాళుక్యాస్ కింగ్స్ కాదమ్మా వీళ్ళు, ముదిగొండ చాళుక్యాస్ యొక్క రాజులు. వెములవాడ చాళుక్యాస్ అయిన రెండవ హరికేసరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కాపాడని చెప్పి ఆడుంటారు. ఆడుంటే రెండవ హరికేసరి ఏం చేస్తారు? ఉత్తరం ఎందుకు ఉంచుతారు? ఉత్తరం ఉండా, నువ్వు చెన్నూరు ప్రాంతాన్ని పరిపాలించని చెప్తే గంట వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తారు. ఓకేనమ్మా? రైట్. అయితే దీని యొక్క ముదిగొండ చాళుక్యాస్ యొక్క మూల పురుషుడు ఎవరో మనం చూసుకుందాం. ఏందమ్మా మూల పురుషుడు? ఫౌండర్, గ్రేట్ కింగ్, రాజధాని, ఇంకా ఏది వస్తే అది దాని గురించి ఏ సంబంధించిన వస్తే దాని గురించి చెప్పుకుందాం మనం. రైట్. ఓకే రైట్. మూల పురుషుడు అంటే ఏంటి? యాన్సెస్టర్. యాన్సెస్టర్స్ యాన్సెస్టర్ యాన్సెస్టర్ అంటే మూల పురుషుడు. ఎవరమ్మా? రాణా మార్ద. రణమార్ద. రాణా నగాలు. రణమార్ద. రణ మార్ద. ఈ రణమార్ద అనే వ్యక్తి ముదిగొండ చాళుక్యాస్ యొక్క మూల పురుషుడు. కానీ ముదిగొండ చాళుక్యాస్ యొక్క ఫౌండర్ ఎవరు? చెప్పిన వాళ్ళకి షాక్లెట్ చెప్పండి. ఫౌండర్ ఆఫ్ ముదిగొండ చాళుక్యాస్ చెప్పాలి. కొంకి రాజు. ఏనమ్మా? కొంకి రాజు. రైట్. కొంకి రాజు. సార్ ఇదే పేరు సార్ అంటే అదే పేరు, నేనేం చేయాలి? లేదా ఇంకేనా ఏమంటారు అని అంటే రణ మార్త అంట. ఇంకేంటి యోగీనని? ఎవరు? రణమార్త. రణమార్త కొక్కి రాజు. ఏ రాజు? కొక్కి రాజు. గ్రేట్ కింగ్ ఎవరు సార్ అని అంటే ఒకటవ కుస్మ యోధుడు. ఈ ముదిగొండ చాళుక్యాస్ లో గ్రేట్ కింగ్ ఏంటి? గ్రేట్ కింగ్ ఎవరు సార్ అని అంటే ఒకటవ కుసుమ యోధుడు.
குசுமா ఒకటవ కుస్మ యోధుడు ఒకటవ కుస్మ యోధుడు గ్రేట్ కింగ్ ఏంది ఫౌండర్ ఏంది ఎన్సెస్టర్ వచ్చింది మూల పురుషుడు వచ్చిండు మళ్ళీ లాస్ట్ కింగ్ ఎవరు సార్ అంటే లాస్ట్ నాగతి ఏమైతుంది అదే అవుతుంది లాస్ట్ అందరి గతి ఏమైతుంది అదే అవుతుంది అన్నమాట రైట్ నాగతి రాజు ఏం రాజు నాగతి నాగతి రాజు ఇదేం పేరు సార్ ఇంకొక పేరు లేదు సార్ అంటే మీరు పెట్టారు కదా పేరు మరి రైట్ నేనే పెడతా కానీ నాగాపతి రాజు ఇంకొక పేరు ఏమని చెప్పుకుందాం నాగాపతి నాగతి రాజు మాకు ఇది అన్ని ఇల్లు బాగాలేసారంటే నాగాపతి రాజు అని అండి ఇంకొక పేరు ఏం పేరు నా పేరు నాగాపతి రాజు నాగతి రాజు అన్న నాగతి రాజు అన్న నాగాపతి రాజు అన్న ఇద్దరు ఒకటే వీళ్ళ యొక్క రాజధాని వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏది క్యాపిటల్ ఏది క్యాపిటల్ ఏది మనం ఏగురు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చెప్పండి ముదిగొండ చాళుక్యాస్ ముదిగొండ చాళుక్యాలు ముందేముంది చాళుక్యాస్ కన్నా ముందు ముదిగొండ వీళ్ళ యొక్క రాజధాని ఏంటమ్మా ముదిగొండ ముదిగొండ అంటే ఏంటి సార్ ఈ గొండ ఏనుంది సార్ అంటే ఈ గొండ ఏమో ఉండదు ఇట్ ఈస్ ఇన్ ద ఖమ్మం ఏంటమ్మా ముదిగొండ ఎక్కడ ఉంది లొకేటెడ్ ఇన్ ద ఖమ్మం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం 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 కాదు ఖమ్మం ఖమ్మం మెట్టు ఖమ్మం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం కాదు ఇది తెలంగాణలోనే ఖమ్మం రైట్ ముదిగొండ అన్నమాట రైట్ నెక్స్ట్ రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ అంటే వీళ్ళు ఏ మతాన్ని ఆచరించారు రిలీజియన్ మీరు అందరూ ఒక మతాన్ని ఆచరిస్తారు కదా వీళ్ళు కూడా అక్కడ ఒక మతాన్ని ఆచరిస్తారు అన్నమాట రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ చెప్పాలి ఏంది ఒకటి వైష్ణవిజం ఒకటి ఏంటమ్మా వైష్ణవిజం రెండవది ఏంటి సార్ అని అంటే ఒకటి వైష్ణవిజం రెండవది శైవిజం 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 వాట్ ఈస్ ద ఓల్డ్ సెక్ట్ వాట్ ఈస్ ద ఓల్డ్ సెక్ట్ వాట్ ఈస్ ద ఓల్డ్ రిలీజియన్ ఇన్ ద ఇండియా అని అంటే ఇన్ ఇండియా అంటే శైవిజం అతి పురాతనమైన మతం ఏంటి సార్ అంటే ఇది శైవిజమే అవునా కాదా రైట్ ఇంకా ఏం చెప్పుకుందాం సార్ వీళ్ళ గురించి అంటే సాలింగ్ ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ నీకు జ్వరం వస్తుంది రైట్ అనమాట రిలీజన్ ఆఫ్ కింగ్డమ్ చెప్పుకున్నాం రైట్ అసలు వీళ్ళు ఉన్నారు ముదిగొండ చాళుక్యాస్ అనే వాళ్ళు పరిపాలించారు అని మనకు తెలియాలంటే మనకి ఎవిడెన్సెస్ కావాలి అంతే కదా మీకు ఆధారాలు ఉంటేనే కదా నమ్మేది ఇక ఆధారం ఏదో చూపిస్తా చూడాలి చూపిస్తా అంటే మళ్ళీ ఏదో బొమ్మలు చూపిస్తా అనుకుంటే రాశి చూపిస్తా చూడండి రైట్ ఎవిడెన్సెస్ ఏంది ఎవిడెన్సెస్ ఎవిడెన్సెస్ అంటే ఆధారాలు మీకు ఆధారాలు కావాలి కదా అన్ని చూపియాలంటే ఏ ఆధారాలు ఇన్స్క్రిప్షన్స్ తోనే చూపిస్తాం మీకు ఓకే ఓకే ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ ఎస్ ముదిగొండ చాళుక్యులు పరిపాలించారు మన తెలంగాణలో అని చెప్పనీకి మీకు శాసనాలు చెప్తా రాపిస్తా రాసుకోండి పెన్ను బుక్ పక్కన పెట్టుకొని మంచిగా రాసుకోండి ఓకేనా రైట్ కొలువి సీమ కొలువి ఇన్స్క్రిప్షన్ ఏంటి ఒకటి కొలువి ఇన్స్క్రిప్షన్ రెండవది ఏమి ఇన్స్క్రిప్షన్ సార్ అంటే విరియాల వారి ఏందమ్మా విరియాల వారి గూడూరు ఇన్స్క్రిప్షన్ విరియాల వారి గూడూరు ఇన్స్క్రిప్షన్ ఒకటి కొరువి ఇన్స్క్రిప్షన్ రెండవది విరియాల వారి గూడూరు ఇన్స్క్రిప్షన్ ఒకటి మొగలి చెర్ల ఇన్స్క్రిప్షన్ మూడవది ఏంటంటే మొగలి చెర్ల ఇన్స్క్రిప్షన్ ఒకటి రెండు మూడు రాకుండా రెండు రాసిన ఓకే సారీ నాలుగవది ఏంటి అని అంటే చెప్పాలి క్రివాక ఏవాక క్రివాక ఇన్స్క్రిప్షన్ క్రివాక ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఎవరి గురించి చెప్తుంది నీ గురించా నా గురించా మన గురించి కాదు ముదిగొండ చాళుక్యాస్ గురించి ఓకేనమ్మా క్రివాక ఇన్స్క్రిప్షన్ మొగలి చెర్ల ఇన్స్క్రిప్షన్ విరియాల వారి గూడూరు ఇన్స్క్రిప్షన్ అండ్ కొరువి ఇన్స్క్రిప్షన్ ముదిగొండ చాళుక్యాస్ ఓకేనా ముదిగొండ చాళుక్యాస్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ గురించి తెలుపుతుంది ఈ అన్ని ఆధారాలు అన్నమాట మనకేమని ముదిగొండ చాళుక్యాస్ ఉన్నారు అని ఓకే రైట్ వీళ్ళ యొక్క కాంటెంపరీ కింగ్స్ ఎవరో చూసుకుందాం సమకాలు కాంటెంపరీ కింగ్స్ కాదు కాంటెంపరీ రాజ్యాలు కాంటెంపరీ కింగ్డమ్స్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరు పరిపాలిస్తున్నారు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం
మునిగొండ చాళుక్యులు పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశంలో పక్కన ఏ రాజ్యాలు ఉన్నాయో వాటి గురించి చెప్పుకుందాం. చెప్పుకోకపోతే చెప్పకపోతే మళ్ళీ మా సార్ చెప్పలేరు అంటారు మీరు. రైట్, కాంటెంపరీ అని అంటే సమకాలీకులు. ఏంటి సమకాలీకులు? ఒకటి విమలవాడ చాళుక్యాస్. ఏంటి విమలవాడ చాళుక్యాస్? విమలవాడ సార్, విమలవాడ చాళుక్యాస్ సార్. వీళ్ళు మురిగొండ చాళుక్యాస్ ఉన్నప్పుడు విమలవాడ చాళుక్యులు ఉన్నారా సార్ అంటే ఉన్నారు. ఎందుకు లేరు? ఈ మునిగొండ చాళుక్యాస్ నుంచే కదా ఇద్దరు వారిపై రెండవ వారికేసరి దగ్గరపై కావాలి అని అంటారు. ఇద్దరు రాజులు మురిగొండ చాళుక్యాస్ నుంచే రెండవ హరికేసరి దగ్గరికి వెళ్తారని చెప్పినా కదా. సో కాంటెంపరీ కింగ్డమ్స్ లో ఒకటి విమలవాడ చాళుక్యులు, రెండు వెంగి చాళుక్యాస్. ఏంటి రెండోది? వెంగి చాళుక్యాస్. ఈ వెంగి చాళుక్యాస్ అనే వాళ్ళు ఎలా వచ్చిందో కూడా చెప్పిన మీకు. మూడు ఏంటమ్మా? కళ్యాణి చాళుక్యాస్. ఏంటి కళ్యాణి చాళుక్యాస్? ఈ కళ్యాణి అమ్మ వీళ్ళు కూడా ఎట్లా వస్తారు, ఈ చక్కని సుక్క ఎట్లా వస్తారు కూడా చెప్పిన ఈ కళ్యాణి చాళుక్యాస్ కూడా. ఈ రాజ్యం అనేది కూడా ఎట్లా ఏర్పాటైందో చెప్తా చెప్పిన కదా. రైట్, నాలుగోది ఎవరు అని అంటే కాకతీయులు. ఎవరు? కాకతీయాస్. కాకతీయాస్ గురించి చెప్పలేరు కదా సార్ మాకంటే. అవును చెప్పలేదు, ఇప్పుడే చెప్తామా, లైన్ వస్తాం గానీ ముందే చెప్తామా. దీని తర్వాత వచ్చేది కాకతీయులు. ఐదవది ఏంది సార్ అంటే రాష్ట్ర కూటాస్. ఐదవది ఏంది? రాష్ట్ర కూటాస్. రాష్ట్ర కూటాస్ ఉన్నారా సార్? వీళ్ళు అంతం చేసి అన్నారు కదా సార్ అంటే ఉన్నారు, తర్వాతనే వచ్చి అంతం చేసారు. ఆరోది ఏంది సార్ అంటే విర్యాల వారు. ఎవరు? ఆరోది విర్యాల వారు. ఓకే, ఈ విర్యాల వారు అనమాట. వీళ్ళు ఆరు మంది ఉన్నారనమాట. చూడండి ఎంత మంది ఉన్నారు, విమలవాడ, వెంగి చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్, కాకతీయులు, రాష్ట్ర కూటాస్, విర్యాల వారు అందరు ఉన్నారు. పాపం వీళ్ళు పరిపాలించేటప్పుడు ఎవరు పరిపాలించేటప్పుడు? ముదిగొండ చాళుక్యాస్ పరిపాలించేటప్పుడు. ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ ఏం చెప్పుకుందామంటే ఇప్పుడు మనము వీళ్ళ యొక్క ఏరియా ఆఫ్ కింగ్డమ్, వీళ్ళ యొక్క విస్తీర్ణత ఎంత ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉందో మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్, ఎక్కడ నుంచి ఏరియా, ఏరియా ఆఫ్ కింగ్డమ్ ఏంది? ఏరియా ఆఫ్ కింగ్డమ్ వీళ్ళ యొక్క కింగ్డమ్ అనేది ఎంత వరకు విస్తీర్ణత చెంది ఉందో మీకు చెప్తా చూడండి. ఎక్కడ నుంచి ఎక్కడ దాకుందంటే కొండాపల్లి నుంచి. ఏ పల్లి? కొండాపల్లి. కొండపల్లి ఎడుంటా సార్ అంటే చెప్పాలనా? ఆనే ఉంటది కొండపల్లి. ఈ కొండపల్లి అనేది మన కృష్ణా డిస్టిక్ అనమాట. అంటే కృష్ణా అంటే ఇప్పుడు ఏదంటే విజయవాడ అన్నది. విజయవాడ ఎక్కడమ్మా? విజయవాడ. విజయవాడ నుంచి ఇటు ఆ కొండపల్లి నుంచి పడితే ఎక్కడ దాకా ఉంటది అని అంటే కొరువి సీమ దాకా ఉంటది. ఏం సీమ? కొరివి సీమ. ఈ కొరువి సీమ ప్రాంతం దాకా ఉంటది. కొరువి సీమ ఏడుంటది సార్ అంటే అన్నే ఉంటది. ఏడ? వరంగల్. ఎక్కడ? ఈ వరంగల్ అన్నమాట, వరంగల్ ప్రాంతం. అంటే చూడండి విజయవాడ నుంచి పడితే, అక్కడ నుంచి పడితే ఎక్కడ దాకా ఉంది? మన వరంగల్ దాకా విస్తరించి ఉందన్నమాట వీళ్ళ ఒక ఏరియా అన్నమాట. రైట్ అమ్మా? ఈ కొరువి సీమ ప్రాంతంలో ఉండే ముదిగొండనే ఏంది, ఏం రాజధాని పెట్టుకుని ఈ కొరువి సీమ ప్రాంతంలో ఏముంటది అంటే తెలుసా? ఈ కొరువి సీమ ప్రాంతంలోనే, కొరువి సీమ ప్రాంతంలోనే ఏముంటది అని అంటే ముదిగొండ ఉంటది. ఏముంటది? ముదిగొండ. సో ఈ ముదిగొండని ఏం పెట్టుకుంటారమ్మా వీళ్ళు? క్యాపిటల్ గా పెట్టుకుంటారు. అసలు కొరువి సీమ అంటే ఏందో మీకు తెలుసా అమ్మా? అసలు కొరువి సీమ యొక్క ఇంకొక అనదర్ నేమ్ ఉంటది. కొరువి సీమకి ఇంకొక పేరు ఏంది అని అంటే విశరణాడు. ఏంది కొరువి సీమ అంటే? కొరువి సీమకి ఇంకొక పేరు ఏంది సార్ అంటే అదర్ నేమ్ ఏంది అని అంటే అమ్మా విశరణాడు. ఏమన్నాడు? విశరణాడు. రైట్, విశర నాడు. ఈ విశరణాడునే కొరువి సీమ అని అంటారు. అసలు కొరువి సీమ అని ఏంటంటారు అంటే అమ్మా వరంగల్ మరియు ఖమ్మం ప్రాంతంలో ఉండే భూభాగాన్ని మొత్తం ఏమంటారంటే కొరువి సీమ ప్రాంతం అనేది ఏమి అంటారు అంటే కొరువి సీమ అనే ప్రాంతాన్ని ఏంటంటారు అంటే ఖమ్మం మరియు వరంగల్
ఈ ఖమ్మం మరి వరంగల్ మధ్య భూభాగాన్ని మొత్తం ఇక్కడ ఉండి ఈ భూభాగాన్ని మొత్తం ఏమంటారు అని అంటే కొరువి సీమ అని అంటారు. ఏమంటారు? కొరువి సీమ అని అంటారు. ఈ కొరువి సీమ ప్రాంతంలోనే ఏముంది మనకి? ముదిగొండ ఉంది. ఈ ముదిగొండను రాజధానిగా పెట్టి వీళ్ళు ముదిగొండ చాళుక్యులు పరిపాలిస్తారు రాజ్యాన్ని. ఓకేనా? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ కొరువి సీమ? విశరనాడు. వా విశరనాడు. కొరువి సీమ అంటే అర్థం ఏమిటి? ఏందమ్మా వరంగల్ మరియు ఖమ్మం మధ్య భూభాగాలు అన్నిటిని ఏమంటారు? కొరువి సీమ అంటారు. అండ్ ఇదే కాకుండా ఇంకా ఏం రూల్ చేస్తారంటే ఎవరు రూల్ చేసేది? ముదిగొండ చాళుక్యులు. అంటే ఈ కొరువి సీమ ప్రాంతంతో పాటు మంచికొండ నాడుని కూడా పరిపాలిస్తారన్నమాట. మంచికొండ నాడు ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారమ్మా? రూల్ చేస్తారన్నమాట. దే రూల్ ద మంచికొండ నాడు ప్రాంతాన్ని కూడా. మంచికొండ నాడు అంటే మంచి ఉంటుందా సార్? అంటే అవును, మంచి ఉంటది కాబట్టే కదా వాళ్ళు పరిపాలించేది. అమ్మా ఈ మంచికొండ నాడు అనే ప్రాంతం ఎక్కడ ఉంటదంటే ఈ కొరువి సీమ ప్రాంతానికి ఈస్ట్ సైడ్ లో ఉంటది. ఏ సైడ్ లో ఉంటది? ఈ మంచినాడు, ఈ మంచి కొండ నాడు ప్రాంతం అనేది ఎక్కడ ఉంటది అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ కొరువి సీమ. ఏంది? కొరువి సీమ. గుర్తుంచుకోండి. చెప్పి నాకే గుర్తుంటుంది, మీకు గుర్తుండవు. అవునా కదా? మంచిగా గుర్తు పెట్టుకోవాలి. మంచి కొండ నాడు అనేది ఎక్కడ ఉంటది అని అంటే కొరువి సీమకి ఈస్ట్ భాగం, ఈస్ట్ సైడ్ లో ఉంటది. ఈస్ట్ తెలుగులో ఏమంటారు? ఇంకా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే అంటారు. రైటా? రైట్ అమ్మ. అయితే వీళ్ళ యొక్క నెక్స్ట్ ఏం చెప్పుకుందాం అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ గురించి చెప్పుకుందాం. ఎవరి యొక్క ఫ్యామిలీ ట్రీ? వీళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీ అంటే ఫ్యామిలీ చెట్టు నాటి నీళ్ళు పోయడం కాదు. ఫ్యామిలీ ట్రీ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు నుంచి ఎవరు అని. రైటా? రైట్ అనమాట. వీళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ కూడా చెప్తారు చూడండి మీరు. రూలింగ్ టైం పీరియడ్ సార్, మేము ఒక బుక్ లో ఒకలాగా చూసినాం, ఒక బుక్ ఒకలాగా చూసినాం, అంటే ఆ బుక్కే చదువుకోమన్న ఇది చూడండి మరి. రైట్. 800 to ఏందమ్మా? 800 to 1200. ఓకేనా? రైట్ అనమాట. అంటే ఏన్షియంట్ హిస్టరీ అనేది సరిగా ఆధారాలు దొరకవు. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది మళ్ళీ. నేను ఆ బుక్ ఇట్లా చూసినా సార్, ఈ బుక్ ఇట్లా చూసినా సార్, ఆ బుక్ లో ఇంత ఉంది సార్, ఈ బుక్ ఇట్లా ఉంది సార్ అంటే మనకి అదే బుక్ చూడు, ఇది ఎందుకు చూస్తావు, నేను చెప్పింది ఎందుకు ఇంటో మరి. అవునా కాదా? రైట్. ఫ్యామిలీ ట్రీ. ఇప్పుడు ఏం చెప్పుకుందాం? రూలింగ్ టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటుంది ముదిగొండ చాళుక్యాస్ అంటే 800 to 1200 ఏడి దాకా. ఏడి అమ్మ బీసీ అనుకుంటారు. బీసీ అంటే మళ్ళీ సంవత్సరాలు ఎంతకి పోతాయి, టైం ట్రావెలింగ్ చేస్తాయి. అర్థమైందా? రైట్. ఫ్యామిలీ ట్రీ. ఓకే రైట్. ఫస్ట్ పేజ్ లో రాసిన చూడండి. ఫ్యామిలీ ట్రీ అనమాట. ఈ ఫ్యామిలీ ట్రీ అనేది, ఈ వంశ వృక్షం అనేది ఎలా నుంచి ఎలా వ్యాప్తించిందో చూద్దాం. ఒకటి రణమార్ద. ఏందమ్మా రణమార్ద? ఈ ఫ్యామిలీ ట్రీ నుంచి రణమార్ద నుంచి చూద్దాం. మూల పురుషుడు ఆన్సెస్టర్ ఆయనే కదా, మళ్ళీ ఆయన పేరు రాయకుండా ఆయన ఫీల్ కదా, ఆయన పేరు రాయకుండా ఒకటే ఒక స్వయోధుడు పేరు రాస్తే మళ్ళీ నా ఫీల్ అవుతాడు కదా. సో ఈ నుంచే స్టార్ట్ చేద్దాం. ఏ నుంచి? రణమార్ద. ఈయన అనమాట ఫస్ట్. ఇంకా ఈ రణమార్ద యొక్క కొడుకు ఎవరు సార్ అని అంటే ఈయన యొక్క సన్ ఎవరు, రణమార్ద యొక్క సన్ ఎవరు అని అంటే ఒకటవ కుసుమయోధుడు, ఒకటవ కుసుమ యోధుడు సార్. యోధుడు సార్, ఇది ఒక టైం పీరియడ్ కూడా రాయండి సార్ అంటే కాస్త టెన్షన్ తీసుకోకండి. 850 నుంచి 870 వరకు పరిపాలిస్తాడు ఎవరు? మన రణమార్ద. తర్వాత ఎవరని చెప్పినా ఒకటవ కుసుమయోధుడు. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా సార్ అంటే 870 నుంచి 895 వరకు ఈయన పరిపాలిస్తాడు అనమాట. ఈ ఒకటవ కుసుమయోధుడికి ఇద్దరు కొడుకులు. ఎవరికి? ఈ ఒకటవ కుసుమయోధుడికి ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు. ఎంతమంది కొడుకులు ఈయనకి? 2 sons అంటే ఇద్దరు కొడుకులు అనమాట. ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు అని చెప్పినా కదా, ఇద్దరు
కొడుకులు అని అంటే ఒక కొడుకు పేరు ఏం పేరు, ఇంకొక కొడుకు పేరు ఏం పేరు రాదు. ఒక కొడుకు పేరు ఏంటి అంటే విజయ ఆదిత్య, ఒకటి ఏంది గోణంగయ గోణంగ, సరే గోణంగ విజయ ఆదిత్య గోణంగ విజయ ఆదిత్య ఒక సన్ను. ఇంకొక సన్ను ఎవరు సార్ అని అంటే అమ్మ నిరువాద్య 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 ఇద్దరు కొడుకులు అని చెప్పడం. ఈయన ఒకటో ఆయన, ఈ నిరువాద్య అనేటైనా రెండో ఆయన. ఈ రెండో ఆయన మీకు చెప్తున్నా చూడండి, ఇప్పుడే ఈ మురిగొండ చాళుక్యుడు ఫ్యామిలీ అంతా ఈ నిరువాద్య ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఉండరు ఇంకా గోణ విజయ ఆదిత్య ఉండడు. మరి ఎవరుండరు అని అంటే ఈ గోణ విజయ ఆదిత్యకు ఒక కొడుకు ఉంటారు, ఒక సన్ను ఉంటారు. ఎవరు సార్ ఆ సన్ను చెప్పండి సార్ అంటే సన్నే నేను చెప్తే చూడండి, బద్దేవుడు. ఎవరమ్మా బద్దేవుడు, బద్దేవుడు. మీకు స్టార్టింగ్ లో నేను చెప్పిన ఏమని చెప్పిన, మునిగొండ చాళుక్యాస్ నుంచి ఇద్దరు రాజు వెళ్ళిపోయి విమలవాడ చాళుక్యులైన రెండవ హరికేశ్వరి దగ్గర ఆశ్రయం కోరుతారని చెప్పిన కదా వీళ్ళిద్దరే. ఇంకా ఈ ఇద్దరికి నుంచి పోయినాక మునిగొండ చాళుక్యాస్ ఇంకా ఎట్లు వస్తుంది, అక్షయను పోయిన తర్వాత ఇక్కడ పరిపాలించలేదు కదా, పరిపాలిస్తారా, పరిపాలించారు. అందుకనే వీళ్ళ యొక్క ఫ్యామిలీ నిరువాద్య యొక్క ఫ్యామిలీయే మునిగొండ చాళుక్యాస్ మొత్తం రూల్ చేస్తుంది. ఈ బద్దేవుడి దగ్గర ఆగిపోతుంది ఇటు సైడ్ ఫ్యామిలీ. ఈ రెండో కొడుకైన నిరువాద్యనే మొత్తం మునిగొండ చాళుక్యాస్ ని రూల్ చేస్తారు అన్నమాట. అర్థమైతుందా? ఓకే. ఒకటవ కృష్ణ యోధుడికి ఇద్దరు కొడుకులు అని చెప్పిన ఒక అతను గొనగ విజయ ఆదిత్య, రెండో అతను ఎవరంటే నిరువాద్య, నిరువాద్య అన్నమాట. వీళ్ళ యొక్క టైం పీరియడ్ రాయలేరు కదా, రాస్తే ఉండండి 895 దానికి వర్క్ చేస్తారు ఒకటవ కుష్మ యోధుడు. దాని తర్వాత ఎవరు సార్ అని అంటే 895 నుంచి ఎవరు మన గోణ విజయ ఆదిత్య 895 to 910 ఉన్నాడు కదా, రైట్ అన్నమాట. 895 నుంచి 910 దాకా ఎవరుంటారు, ఈయన మన రాజు ఉంటాడు. ఈయన తర్వాత ఎవరుంటారు సార్ 910 నుంచి అని అంటే ఈ నిరువాద్య. 910 నుంచి ఎప్పటి నుంచి 910 నుంచి 935 వరకు ఈ రాజు ఉంటాడు. నెక్స్ట్ బద్దేగుడు. ఎవరి గురించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం, బద్దేగుడు 935 నుంచి 41 దాకా, సారీ 910 నుంచి 35 దాకా చెప్పిన కదా, 935 నుంచి 941 దాకా. సో ఈ వీళ్ళ యొక్క రూలింగ్ టైం పీరియడ్స్ అన్నమాట. ఎవరి యొక్క రూలింగ్ టైం పీరియడ్స్, వీళ్ళ యొక్క రూలింగ్ టైం. నిరువాద్య, ఈ నిరువాద్య యొక్క ఫ్యామిలీ మునిగొండ చాళుక్యాస్ ని రూల్ చేస్తారని చెప్పిన కదా, రైట్. ఎవరెవరు చేస్తారు చూద్దాం. ఈయనకి ఒక కొడుకు ఉంటారు, ఎవరు నిరువాద్య ఒక కొడుకు పేరు, రెండవ కుసుమ యోధుడు. ఎవరమ్మా రెండవ కుసుమ యోధుడు, రెండవ కుసుమ యోధుడు, రెండవ కుసుమ యోధుడు. రెండవ కుసుమ యోధుడు తర్వాత ఎవరు వస్తారు సార్ అంటే వీళ్ళకు కొడుకైన రెండవ విజయ ఆదిత్య. ఎవరమ్మా రెండవ, ఈ యొక్క సన్ అయిన రెండవ విజయ ఆదిత్య. ఓకేనా, నేను చెప్పేది ఎవరి గురించి ఇప్పుడు మీకు అర్థమవుతుందా, నిరువాద్య ఫ్యామిలీ గురించే. ఈ బద్దేగుడితో ఆగిపోతుంది, ఈ బద్దేగుడి నుంచి ఇది ఆగిపోతుంది. తర్వాత ఒకటవ కుష్మ యోధుడు అయిన రెండవ కొడుకు యొక్క సంతానం నేను మీకు చెప్తున్నా అనమాట, రైట్. రైట్ అమ్మ, రైట్. రెండవ కుష్మ యోధుడు ఆయన ఒక సన్ను ఎవరు, రెండవ విజయ ఆదిత్య. రెండవ విజయ ఆదిత్య ఒక కొడుకు ఎవరు సార్ అని అంటే ఆయన ఒక సన్ను ఎవరు అని అంటే సన్ మూడవ కుష్మ యోధుడు, మూడవ కుసుమ యోధుడు, యోధుడు మూడవ కుసుమ యోధుడు. మూడవ కుసుమ యోధుడికి ఎవరు సార్ అంటే గొణంగయ్య. ఏందమ్మా గొణంగయ్య చెప్పాలి, గొణగయ్య. ఈ గొణగయ్య తర్వాత ఎవరు సార్ అని అంటే ఇక్కడ ప్లేస్ లేదు కదా, రైట్. నెక్స్ట్ వెళ్దాం, ఈయన తర్వాత ఎవరు అని అంటే నీరు ఒక రైట్ అమ్మా. దీని తర్వాత గొణగయ్య తర్వాత ఎవరు సార్ అంటే నిజార్య మలప. ఎవరమ్మా నిజార్య మలప,
ఈ వరం ఇది ఆదిత్యకి ఎవరికి ఒక కొడుకు బద్దకుడు వీటిద్దరితోని ఇక్కడికి అంతమైపోతుంది ఇక్కడ పెరగదు తర్వాత మునిగొండ చాళుక్యాస్ యొక్క వంశం అనేది ఎవరి వల్ల వస్తుంది అని అంటే నిరువాద్య ఫ్యామిలీతో ఈ నిరువాద్య ఒక కొడుకు ఎవరు మన ఉత్తముడు రెండవ కుసుమయోధుడు తర్వాత ఎవరు రెండవ విజయ ఆదిత్య వారు మళ్ళీ ఆయన యొక్క కొడుకు ఎవరు మూడవ కుసుమయోధుడు మరి ఆయన యొక్క కొడుకు ఎవరు వరంగయ్య ఆయన ఒక కొడుకు ఎవరు నిజార్య మల్లప ఆయన తర్వాత ఎవరు సారంటే నాలుగవ కుసుమయోధుడు ఆయన తర్వాత ఎవరు సారంటే వేతరాజు వేతరాజు తర్వాత ఎవరు సారంటే ఐదవ కుసుమయోధుడు ఐదవ కుసుమయోధుడు తర్వాత ఎవరు సారంటే బొట్టు బేతరాజు బొట్టు బేతరాజు తర్వాత ఎవరు సారంటే బొట్టు బేతరాజుకి ఇద్దరు కొడుకులు ఫస్ట్ ఎవరు వస్తారు అంటే ఆరవ కుసుమయోధుడు ఆ తర్వాత ఎవరు సారంటే నాగతి రాజు నాగతి రాజు నాగతి రాజు వస్తా లాస్ట్ రూలర్ ఆఫ్ మదిగొండ చాళుక్యాస్ బొట్టు బేతరాజు చూసిరు కదమ్మా మీరు ఓకే రైట్ బొట్టు బేతరాజు 1125 నుంచి పడితే ఎప్పటి నుంచి ఎప్పటి దాకా రూల్ చేసిండు 150 వరకు 1150 వరకు అంటే రూలింగ్ చూడండి 1150 నుంచి పడితే 1175 దాకా రూల్ చేస్తారు నాగతి రాజు 1175 AD to 1280 బేతరాజు బేతరాజు వచ్చేసి 1075 AD to 1100 ఐదవ కుసుమయోధుడు 1100 అంటే 1100 AD నుంచి 1125 AD వరకు రూల్ చేస్తారు అన్నమాట ఎవరు ఐదవ కుసుమయోధుడు ఓకే ఫ్యామిలీ ట్రీ తర్వాత మనం ఎవరి గురించి చెప్పుకుంటాం సార్ అని అంటే కింగ్స్ గురించి చెప్పుకుంటాం ఓకే నా నెక్స్ట్ వీడియో ఎవరి గురించి వస్తుంది అని అంటే కింగ్స్ గురించి అన్నమాట ఒక్కొక్క రాజు ఏమేం చేశారు ఆ రాజ్యానికి ఆయన యొక్క టైటిల్స్ ఏంటి ఆయన యొక్క బిరుదులు ఏంటి ఒక్కొక్క రాజు గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఫస్ట్ ఏ రాజు నుంచి స్టార్ట్ చేస్తారు సార్ అని అంటే ఫస్ట్ ఎవరు ఫౌండర్ ఎవరు రణమార్ద ఈ రణమార్ద నుంచే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఓకే నెక్స్ట్ నా వీడియోలో ఎవరి గురించి చూసుకుంటామంటే ఈ రణ మార్ద గురించి చూసుకుంటాం ఈ రణమార్ద వాస ఫౌండర్ ఆఫ్ మునిగొండ చాళుక్యాస్ అన్నమాట టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ అని అంటే 850 to 1070 అన్నమాట నా నెక్స్ట్ వీడియో క్లాసెస్ లో మీకు నా నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క కింగ్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అన్ని ఒక్కొక్క కింగ్స్ గురించి ఇంపార్టెన్స్ మనం చూసుకుందాం అన్నమాట ఓకేనమ్మా నేను మీ భరత్ సార్ ఉంటా అమ్మా రైట్ థ్యాంక్ యూ